వెంకటరెడ్డి నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు, నువ్వు హోంగార్డ్ గా ఉంటే మంచిగుంటది, మీ ఎస్పీ గారు ఏమని ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా. చూడండి, అదే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకి ఆకర్షితులై వస్తే డెఫినెట్ గా రాజీనామా చేసి వారు ఎమ్మెల్యేగా ఎంపీగా వారి పదవికి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయితే తీసుకున్న చరిత్ర మాకు తీసుకోవడం సిద్ధంగా మేము ఉన్నాం. లేని పక్షంలో ఆ 2/3 మెజార్టీలో ఆ రకంగా ప్రజాస్వామ్య పద్దతిలో మా వైపు వస్తే మేము తీసుకోవడం సిద్ధంగా ఉంటాం. తప్ప కేసీఆర్ కి మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఏ రకంగా తీసుకున్నాడో, కేసీఆర్ మీరు ఫాలో అవుతున్నారంటే కేసీఆర్ కి మీకు గతంలో ఉన్నటువంటి స్నేహం అటువంటిది, మీ రిలేషన్ అటువంటిది. గతంలో కేసీఆర్ గారు యూపీ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ 6 మంత్రి పదవులు తీసుకుని అనుభవించారు. కాబట్టి వారి స్నేహబంధం అటువంటిది. ఆ రోజు కేసీఆర్ గారు సిద్ధాంతాలనే కేసీఆర్ నడకనే వీరు నడుస్తున్నారు. చూడండి, ఒకటే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. మా 8 మంది టచ్ లో ఉన్నాం, టచ్ లో లేరని మీరు అంటే 8 మందికి టచ్ లో ఉన్నాం. ప్రభుత్వం వారికి ఉండేది 64 సీట్లు, అంటే కేవలం 5 సీట్లు మాత్రమే వాళ్ళకి అధికంగా ఉన్నాయి. రెండో మేజర్ అంశం ఏంటంటే, మేము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి మేము భావించడం లేదు. మాది ప్రజాస్వామ్యంగా ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మా జోలికి దయచేసి రావద్దు, మా గురించి మాట్లాడొద్దు. మేము చాలా హుందాగా మెదులుతున్నాం. మీరు ఒకవేళ అట్లా చేస్తే మీ చిట్టా ఏందో మా దగ్గర, మేము కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ మంత్రులే రెడీగా ఉన్నారు, వాళ్ళ మంత్రులే మా దగ్గరకు వచ్చి మేము షిండగా మారుతాం, నా వెంట 10 మంది ఉన్నారు, నా వెంట 20 మంది ఉన్నారు, వాళ్ళే అంటున్నారు. ఆ 10 మంది 20 మందిని వెంట పెట్టుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము అలాంటి ఎంకరేజ్ చేయం. కాబట్టి మేము చాలా ప్రజాస్వామ్య పద్దతిలో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తా ఉన్నాం. చూడండి, ఆ రోజే పార్వతి హరీష్ గారు చెప్పారు అక్కడ వారి ప్రజా సమస్యలు. చూడండి, ఈ రోజు ఎంత బాధాకరమైన అంశం అంటే, మంత్రుడిని ముఖ్యమంత్రి, వారి మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా సరే, ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర అన్ని నియోజకవర్గాలకి ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏ ఎమ్మెల్యేనా వెళ్ళొచ్చు. ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు, వెంటనే అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం మీద వెళ్ళాను, ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పాడు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్లి కండో కప్పుకొని పక్కన కూర్చొని టికెట్లు తీసుకొని, ఈరోజు మేము కాంటాక్ట్ చేయడానికి టికెట్లు తీసుకొని కూడా ఈ రోజు వరకు రాజీనామా చేయరు, వారి గురించి మేము మాట్లాడతాం. వారు అన్ని హాజరైనారు. మొన్న నేను ఇంట్లో డిన్నర్ ఇస్తే కూడా వచ్చాడు, ఇక్కడ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాడు. ఆయన ఈరోజు మహారాష్ట్రలో ఇతర ప్రాంతంలో వారికి కొన్ని బాధ్యతలు పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ బాధ్యతల మీద వారు కొంచెం బిజీగా ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అతి త్వరలో వారు ఇక్కడ కూడా మీటింగ్ వస్తారు. చూడండి, మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నాకు ఆ చరిత్ర నాకున్నది. గతంలో ఎప్పుడైనా సరే నేను హైకమాండ్ ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలకు కట్టుబడి ఆ లిమిట్స్ లో పనిచేసినటువంటి నేను వ్యక్తిని. నాకు ఆదిలాబాదు, నిజామాబాదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్లమెంటరీ పరిధిలో నాకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు, నేను అక్కడ పరిమితం అవ్వడం జరిగింది. కానీ పంట నష్టం విషయంలో కూడా నేను అక్కడ ఉన్నటువంటి అంశం మీద నేను మాట్లాడడం జరిగింది. సరే, మీరు స్టేట్ మీడియాలో దాన్ని కవరేజ్ ఇచ్చినారు ఇవ్వలేదు, నేను ఆ ప్రాంతంలో జిల్లాలో మాట్లాడడం, జిల్లాలో మాత్రమే కవరేజ్ వస్తున్నది. కానీ నేను ఎప్పటికప్పుడు యాక్టివ్ గా నాకు ఇచ్చిన కార్యక్రమాలు నేను పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను. దాని మీద పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి నేను గతంలో కూడా డిమాండ్ చేశాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన అదే అంశంతో మొదలుపెట్టింది కూడా దానికోసమే. ఒక పంట నష్ట కాళేశ్వరం ఎవరో మీద కోపంతో, ఈరోజు కాళేశ్వరం అటు సీవీకి ఇవ్వకుండా, ఇటు ఎంక్వైరీ చేయకుండా, దాన్ని రిపేర్ చేయకుండా కాలయాపన చేసి రేపు ఆ నీటి అంతా కూడా వదిలేసినటువంటి నీటిని కనీసం రేపు ఆ బ్యారేజ్ నింపలేని పరిస్థితిలో ఈ రకమైనటువంటి తుగ్లక్ చేష్టలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద మేము ఎప్పటికప్పుడు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. తప్పకుండా పంట నష్ట పరిహారం మీద భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ చేయబోతున్నది. దాని మీద మేము ఆల్రెడీ మీటింగ్ చేశారు, ప్రెసిడెంట్ గారు ఆ విషయం మీద ఆదేశాలు చేశారు. ఖచ్చితంగా దాని మీద కౌంటీ చేయడం జరుగుతుంది. చూడండి, దొంగ అంటే ఉంటుంది, ఆయన వాళ్ళిద్దరు కలిసి పనిచేసుకునేది వాళ్ళు,
టీఆర్ఎస్, ఈరోజు టీఆర్ఎస్ లో కాంగ్రెస్ పోతున్నారు, కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ లో పోయిండ్రు, వాళ్ళు వాళ్ళు కలిసి సంసారం చేసినప్పుడు అధికారం పంచుకున్నారు. ఈరోజు వాళ్ళ వాళ్ళ మధ్యలో పంచాయతీ, ఇది మాకేం సంబంధం చెప్పండి? వారు ఏదో ఊరికే బట్ట కాల్చిన మీద పడేసే కార్యక్రమం మాత్రం చేస్తుంటాడు ఆయన. సరే వారు అనుకుంటున్నాను అడగన జరుగుతుందా? రేపు రిజల్ట్ రాదు కదా, రిజల్ట్ వచ్చిందా మాట్లాడదాం. ఈరోజు మేము కూడా అనుకుంటున్నాం కదా 8 నుంచి 10 సీట్లు వస్తాయని, మేము 10 కాదు 12 కూడా రావచ్చు మాకే.